హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఎలక్షన్స్ అందరికి తెలిసిందే, సో నేను కూడా ఇప్పుడు ఓటేయడానికి వెళ్తున్నాను. నేను ఎవరికి ఓటేస్తున్నాను కూడా ఇప్పుడు చెప్పేస్తున్నాను. సో ఐఎమ్ ఓటింగ్ ఫర్ నోటా. నోటా కొంతమంది ఏమంటున్నారంటే, ఎందుకో అది వేసి వేస్ట్ అయిపోతుంది ఓటు అంటున్నారు. ఎందుకు వేస్ట్ అవుతుందండి? అంటే ఎవరో ఒకరికి వేయాల్సిందేనా ఓటు కంపల్సరీగా? నచ్చకపోయినా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు ఏం చేయకపోయినా, అంటే ఉన్న వాళ్ళల్లో ఎవరికో ఒకరు వేయాల్సిందేనా? లేదు కదా, మనకు నోటా అనే ఒక ఆప్షన్ ఉంది, అది కూడా వాడుకోవచ్చు. సో నాకు పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను పాలిటిక్స్ కానీ న్యూస్లు కానీ పేపర్స్ ఫాలో అవుతుంటాను. చిన్నప్పటి నుంచి ఏ గవర్నమెంట్ ఏం చేసింది, ఏంటి ఏం చేసిందో కూడా నాకు అసలు ఓకే, ఇది 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 బాగుంది బెస్ట్ అనేది అనిపించలేదు. అంటే ఏందో, ఏం చేసిందో, ఏదో చేస్తున్నారో లేదో, చేసింది 10 సార్లు చెప్పుకుంటున్నారో, ఇంత చేసి ఇంత చెప్పుకుంటున్నారో, లేకపోతే అసలు చేసినట్టు అందరిని భ్రమ పెడుతున్నారో, లేకపోతే చేసినట్టు చేసి మళ్ళీ తర్వాత తీసుకుంటున్నారో ప్రజల దగ్గర నుంచి, ఏంటో ఏంటో అంత గందరగోళంగా జరుగుతుంది. అంటే నేను పర్సనల్గా నాకైతే ఇంక కనిపించలేదు డెవలప్మెంట్. చిన్నప్పటి నుంచి ఇలా ఉందో అలానే ఉంది నా చుట్టూ ఉన్న సొసైటీ కానీ. నేను చిన్నప్పటి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చదివానండి, చాలా ప్లేసెస్ తిరిగాను. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆ ప్లేసెస్కి వెళ్తే నాకు నాకు రియలైజ్ అవుతుంటాను, ఏంటి నేను చిన్నప్పటి నుంచి ఇన్ని ఇయర్స్ నుంచి అలాగే ఉందా. అంటే ఒక రకంగా నాకు హ్యాపీగా అనిపిస్తుంది చూసి. అంటే నాకు చిన్నడే ఆ ప్లేస్ చూడగానే చిన్ననాటి మెమరీస్ గుర్తొస్తాయి, బాగా అనిపిస్తుంది. కానీ ఇంకో సైడ్ ఇంత ఇలాగే ఉంది, ఏంటి ఇంకా డెవలప్ అవ్వదా, డెవలప్ అవ్వలేదు ఏంటి అని కొంచెం చిన్న బాధ ఉంటుంది. అంటే నాకు ఏ గవర్నమెంట్ కూడా ఏం చేసినట్టు అనిపించలేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. నాకు ఇంకా విసుగు వచ్చేసింది. ఏదైనా విషయం నేను ఎలా అంటే, ఏదైనా విషయం నాకు ఎక్స్పీరియన్స్ అయితే దాని నుంచి ఏమైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. కానీ మళ్ళీ పదే పదే అదే వాళ్ళ మాటలు నమ్ముతూ అదే మళ్ళీ నేను మిస్టేక్ చేయడానికి రెడీగా లేను. ఒక టైం నాకు వచ్చింది, ఒక ఒక ఏమంటారు లిమిట్, మ్యాక్సిమం లిమిట్ వచ్చేసింది, పేషెన్స్ పోయింది. ఎవరు నమ్మే స్థితిలో ఇప్పుడు నేను లేను. ఎవరి మీదో డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. నేనే కాదు, అందరికీ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. ఏదో గవర్నమెంట్కి మనం ఓటేసేస్తే వాళ్ళు మన లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది అని అనుకుంటున్నారా? ఎవరో మనకి ఏదో చేస్తారనుకుంటున్నారా? మనం అలా ఎందుకు వెయిట్ చేయాలి? ఎవరో ఏదో చేస్తారు, వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం, ఖాళీగా ఎందుకు కూర్చోవాలి మనం? అసలు వాళ్ళు మనకు ఎందుకు చేస్తారు చెప్పండి? చిన్న లాజిక్, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ పనులు వాళ్ళు ఉంటాయి. మన జనం ఇంతమంది జనాలకు ఏదో చేయాలి అనే ఆలోచన ఉండే వాళ్ళకు ఉంటే బాగానే ఉంటుంది. అట్లా ఉందంటారా వాళ్ళకి ఆలోచన? ఉంటే బాగానే ఉంటుంది. కానీ మనం ఎందుకు అలా వెయిట్ చేయాలి అని నేను అంటున్నాను. మనకు ఇంత తెలివి ఉంది, ఇంత బ్రెయిన్ ఉంది, మన మనిషి తెలుసుకుంటే ఏదైనా చేయగలడు, అవునా? ఎందుకు ఖాళీగా కూర్చొని ఎందుకు అలా వెయిట్ చేయాలి? వాళ్ళు ఏదో చేయాలి, మనకు వీళ్ళు ఏదో చేయాలి, వాళ్ళ స్థితి లైఫ్ అంతా మారిపోతుంది అని చెప్పి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ మనిషి బట్టి ఉంటుందండి. ఎప్పుడైనా మనిషి మంచివాడా లేకుంటే లేదా, మంచి మనుషులు కూడా ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళను కూడా సొసైటీ ఉంచట్లేదు మంచి వాళ్ళలాగా. అంటే నెగిటివ్ చాలా ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది నాకు. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ ఈ వెయిట్ చేయడము, వాళ్ళు అంటే వాళ్ళు మన బతుకులు మారుతాయి, ఇదంతా వద్దండి. దేవుడు ప్రతి మనిషికి ఇంత మనకు తెలివి ఇచ్చాడు, ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. మనం ఎవరికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం తలుచుకుంటే వండర్స్ క్రియేట్ చేయగలం. ఐజాక్ న్యూటన్ ఒక మనిషే, మహాత్మా గాంధీ ఒక మనిషే, ఏదైనా అందరి బ్రెయిన్ ఒకటే, అందరం మనుషులమే. కానీ తేడా ఎక్కడొస్తుందంటే ఆలోచించే విధానంలో వస్తుంది, ఆలోచించే విధానంలో వస్తుంది.
ప్రతిసారి ప్రతి ఎలక్షన్లో నేను చూసేది ఒకటే, ఎవ్వరు ఆ రాజుకు ఆ రాజకీయ నాయకుల్ని నేను ఎవ్వరు కూడా రోడ్ల మీద నాకు కనిపిస్తుంటారు ఎలక్షన్ ముందు రోజు వరకు, ముందు రోజు వరకు ఆ కొన్ని డేస్ ముందు ప్రచారాలు చేయడము, తిరగడము, పార్టీలు, సాంగ్స్లు, ఇవన్నీ చూస్తుంటే, అంటే ప్రతిసారి అలానే ఉంది, ప్రతి ఇయర్ అలానే జరుగుతుంది. అంటే ప్రచారం ఎందుకు చేసుకోవాలి? మంచి పనులు చేస్తే ఆటోమేటిక్గా నీ పని చూసి జనాలే ఓటేస్తారు. పదే పదే నేను అది చేశాను, ఇది చేశాను, నేను అవి చేశాను అంటే నా దృష్టిలో అయితే నేను నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఎవరికన్నా ఒక హెల్ప్ చేస్తే మర్చిపోవాలి దాన్ని, మనం మర్చిపోవాలి. నేను అదే మ్యాక్సిమం ఫాలో అవడం చూస్తుండే, ఏదైనా హెల్ప్ చేస్తే ఐ విల్ ఫర్గెట్ ఇట్, హెల్ప్ చేసి ఐ విల్ ఫర్గెట్, ఐ వాంట్ ఫర్గెట్ ఇట్. ఎందుకంటే కానీ ఇక్కడ ఎలా ఉందంటే బయట చాలా సిచ్యువేషన్స్, ఎందుకంటే మనం మర్చిపోతే మనం హ్యాపీగా ఉంటాం, లేదంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, దానికోసం మనం హెల్ప్ చేస్తున్నాం అన్నట్టు ఉండకూడదు అనేది నా ఫీలింగ్. నేను నీకు హెల్ప్ చేశాను కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయాలి, లేకపోతే నేను హెల్ప్ చేసి నువ్వు మర్చిపోకూడదు, నువ్వు గుర్తుపెట్టుకో అన్నట్టు ఉంది ఇది ప్రచారం. మేము అది చేసాం ఇది చేసాం కాబట్టి అంటే మళ్ళీ మీరు అది పదే పదే ఎందుకు చెప్పుకోవాలి? చేస్తే మంచి మనసుతో చేస్తే అది అందరికీ అవుతుందా లేదా హ్యాపీగా ఫీల్, అది జెన్యూనిటీ అని నేను ఫీల్ అవుతాను. కానీ ప్రచారము ఏంటో, వాళ్ళను తిట్టడం తిట్టడానికే సరిపోయింది, ఆ పార్టీది వాళ్ళని తిట్టడం, ఈ పార్టీ వాళ్ళని తిట్టడము, మళ్ళీ మీరు మళ్ళీ ఒకటైపోతారు, మీరు తిట్టుకుంటారు. పిచ్చోళ్ళు ఎవరు? పిచ్చోళ్ళు ఎవరండి? మేమా చూసేవాళ్ళమా జనాలా? మీరు తిట్టుకుంటారు, మీ తిట్టుకునేంత ఫ్రీ టైం ఉంది మీకు? మీ పొలిటీషియన్స్ పని ఏంటి? ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది వెళ్ళండి, విలేజ్లోకి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, మీ ప్రాబ్లం ఏంటని తెలుసుకోండి. 5 ఇయర్స్ సరిపోదు మీకు అలా తెలుసుకుంటే. కానీ మీరు చేసేది ఏంటి? ఏసీ రూమ్లో కూర్చొని కొట్లాడుకోడు, వారు నిన్నేదో అంటే నువ్వు అన్నదో అంటావా? సరే వాళ్ళు నిన్నేదో అన్నారు, నువ్వు ఎందుకనాలి? నీ పని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. నీ పని ఏంటి? ప్రజలకు మంచి చేసే మంచి చేయాలని ఏదో ఒకటి ఆలోచించవచ్చు కదా. వాడు నన్ను నిన్నేదో అంటే నేను వాళ్ళని ఎందుకు అనాలి? రివర్స్ కౌంటరు, మళ్ళీ మీడియాలో టీవీలో వస్తుంది కౌంటర్ అటాక్, ఇవే ఎక్కువ ఉంటాయి. అసెంబ్లీలో కూడా తిట్టుకోవడానికి టైం సరిపోతుంది. పిచ్చోళ్ళం మేమండి, మేము చూసేవాళ్ళం పిచ్చోళ్ళం. అంత కష్టపడి ఇప్పుడు ఓట్లేసి మా నాయనమ్మ ఇప్పుడు కష్టపడి నడవ రాకున్న కష్టపడి ఓటేసి వచ్చింది. మేమంత పిచ్చోళ్ళము, ఎవరో ఒకరు గెలుస్తారు, వాళ్ళు ఏం చేస్తారేమో తెలీదు, తిట్టుకోవడానికి సరిపోతుంది, ఏదో చేసినట్టు చేస్తారు, పైన పైన చేస్తారు, మళ్ళీ అక్కడ ఏముండదు. జెన్యున్గా చేస్తే యాక్సెప్ట్ చేస్తాను, మంచి జరిగితే ఎస్ మంచి జరిగింది చెప్తాను. ఏది ఆ ప్రచారాలు అయితే దారుణం. నేను మొన్న అక్కడికి వెళ్ళాలని అర్జెంటుగా వెళ్తుంటే రోడ్డంతా బ్లాక్ అయింది. రోడ్ బ్లాక్ అయింది అంటే అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంది, అంటే హైవే పైన కాదది, ఏదో మండల్లో. అంటే రోడ్ బ్లాక్ చేసి మరి మీటింగ్లు పెడితే ట్రాఫికింగ్ కావాలంటే మీరు ఏంటి, ఏం చేశారు జనాలకి ఇన్ని రోజులు అని చెప్పి చెప్పుకుంటున్నారు? ఇక్కడ జనాలని ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడే జనాలని రోడ్ల పైన ఇబ్బంది పెడుతున్నారు. మీ ఆ ప్రచారంలో ఏం చెప్తున్నారు? హామీలు ఇస్తున్నారు అది చేస్తాం ఇది చేస్తామని, తర్వాత కూడా మీరు పెట్టేది ఇదే ఇబ్బంది. విసుగొచ్చేసిందండి నాకైతే ఈ ఎలక్షన్స్, రాజకీయ నాయకులు రావడం, ఎవరో ముందు అబద్ధాలు చెప్పడము, డబ్బులు ఇవ్వడం, మందులు ఇవ్వడం, ఏంటండి ఇది? డబ్బులు ఇవ్వడం ఏంది? డబ్బులు ఇవ్వడం, మందు అంట, ఏంటేంటో 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 అంటే నాకు భయం వేస్తుంది. అసలు ఏంటి, ఎప్పటికీ ఇలానే ఉంటుందా ఏంటి అని. అసలు మీ పని ఏంటండి? పొలిటీషియన్స్ పని మా జనాలందరి దగ్గర మీ నెంబర్లు ఉండాలి, నన్ను అడిగితే ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేసి మేము చెప్పేటట్టు ఉండాలి, ఎప్పుడైనా లిఫ్ట్ చేసేటట్టు ఉండాలి. ఏమో ఇది కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ ఇలా ఎందుకు జరగదు? జరిగితే ఏమైంది, తప్పేముంది? మీ పనే అది కదా. ఇప్పుడు లెటర్ ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి మీ దగ్గరికి వెళ్ళి లెటర్ పెట్టుకొని ఏదేదో ఏదేదో ప్రాసెస్ ఉంటే జరుగుతుందో జరగదో ఎదురు చూసుకుంటూ ఎవరో ఏదో చేస్తారు, వద్దు చాలు. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఏమవుతుందండి? కౌంట్ చేస్తారు, ఎవరు గెలిచారో చెప్తారు.
ఎవరో ఒకరు గెలుస్తారు. అప్పుడు ఏం చేస్తారు? బాంబులు పేలుస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఎగురుతారు, మేము గెలిచాం మేము గెలిచాం అంటారు, బాంబులు పేలుస్తారు. ఇది ఏమన్నా గేమా గెలవడానికి? ఇది ఏమన్నా గేమా అండి గెలవడానికి? గేమ్సా, స్పోర్ట్సా, ఏంటి గెలిచేది? జనాల హృదయాలు గెలవండి మంచి పనులు చేసి, జనాల హృదయాలు గెలవండి మీ డ్యూటీ మీరు చేసి, అది గెలుపు. ఎలక్షన్స్లో గెలిచాము, ఎవరు లేరు కాబట్టి ఎవరికో ఒకరు వేయాలి కాబట్టి వేసుంటారు, దానికి అపోజిషన్ వాళ్ళు మళ్ళీ ఏదో కౌంటారు, వాళ్ళు కొంతమంది జనాలు చేంజ్ కొట్టుకుంటున్నారు అంటారు, లేకపోతే ఏదేదో ఏదేదో చెప్తుంటారు. ఇంకా ఓడిపోయాం కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారు, గెలిచారు కాబట్టి వీళ్ళు ఏదో చెప్తారు, అంతా కవరింగ్ చేసుకుంటుంటారు. ఇది గేమ్ కాదండి, ఫస్ట్ సంబరాలు చేసుకోవడానికి, బాంబులు పేల్చడానికి జనాల హృదయాలు గెలవండి.